కాకినాడ పార్లమెంట్కి సంబంధించి కూడా చాలా టఫ్ ఫైట్ చాలా టైట్ ఫైట్ అక్కడ కూటమి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మధ్య పార్లమెంట్ స్థానానికి జరిగింది అనేది సో అక్కడ కూడా చాలా టఫ్ ఫైట్ ఉందని ఆయన చెప్తున్నారు చెప్తున్న పరిస్థితుంది కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒకసారి చూస్తే జగ్గంపేటలో కూటమి గెలిచే అవకాశం ఉంది అని సో కాకినాడ సిటీలో టైట్ ఫైట్ ఉంది బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవచ్చు అని కాకినాడ రూరల్లో కూటమి గెలవచ్చని పెద్దాపురంలో కూటమి గెలవచ్చని పిఠాపురంలో కూటమి గెలవచ్చని ప్రతిపాడులో కూటమి గెలవచ్చు అని తునిలో వైసీపీ గెలవచ్చని సో ఇది టైట్ ఫైట్ అని చెప్తున్నారు బట్ క్రాస్ ఓటింగ్ ఏంటో తెలియదు మొత్తం ఏడు అసెంబ్లీ ఒక ఒకచోట వైసీపీ కంఫర్టబుల్గా గెలిచే పరిస్థితి ఒక చోట టైట్ ఫైట్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని మిగతా ఐదు స్థానాల్లో కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని చెప్తున్నారు ఒకసారి అభ్యర్థులు కూడా నేను చెప్పగలను ఇక్కడ ఒకసారి చూద్దాం దిగ్గంపేటలో జ్యోతుల్ నెహ్రూ గారు గెలవబోతున్నారు కాకినాడ సిటీలో ద్వారంపూడి రెడ్డి గారు గెలవబోతున్నారు కాకినాడ రూరల్లో పంతం నానాజీ గారు గెలవబోతున్నారు పెద్దాపురంలో పెద్దపురంలో మన చిన్నరాజప్ప గారు గెలవబోతున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు ప్రతిపాడులో కూడా కూటమికి సంబంధించిన పెద్ద విజయం సాధించబోతున్నారు అనేది నాగార్న్న వేస్తున్న అంచనా మొత్తంగా కాకినాడ పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది ఆయన చెప్తున్నమాట ఇక